శ్రీగారు, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చెప్పండి, అంటే ఒక సినిమా అంటే దాని కేటగిరీ తీసుకుంటే కమర్షియల్, మెథలాజికల్ ఆర్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అదిగా ఆ విధంగానే మారుతారా, వాళ్ళ మ్యూజిక్ తరహా ట్రెండ్ కూడా అలాగే మారుతూ ఉంటుందా? అంతే కదండి, డిపెండ్స్ ఆన్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ ది ఫిల్మ్. ఫిల్మ్ ఇప్పుడు అమ్మోర్ అని మీరు చెప్పారు ఇందాక, అమ్మోర్ ఇట్స్ టోటలీ నేటివ్ ఫిల్మ్ కదా. ఆ గ్రామీణ అమ్మోరు పూనకాలు, ఇది జాతరలు, నో దట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ రావాలి కదా. ఇప్పుడు సాహసం తీసుకున్నారనుకోండి, ఇట్ ఇస్ లైక్ అన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇట్ నీడ్స్ అ టోటల్ డిఫరెంట్ జోనర్ ఆఫ్ మ్యూజిక్. ఇది అసలు దానికి దీనికి పొందడం ఉండదు. వాళ్ళ డైరెక్టర్ మాకు చెప్తున్న నరేషన్ సబ్జెక్టును బట్టి, లేకపోతే ఆ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే కదా మ్యూజిక్ జెల్. లేకపోతే లిటిల్ సోల్జర్స్ ఉంది, నేను చేశాను చిన్న సినిమా, చిన్నపిల్లల సినిమా, ద మ్యూజిక్ హ్యాస్ టు బి రొసో కామికల్ అండ్ కిడ్డిష్. అంత బాగుండాలి, వాళ్ళతో వాళ్ళు పాడుకోగలగాలి. సో అలా జోనర్స్ ఉంటాయి కదా. ఒక మంచి పాట రావడానికి అంటే కారణం ఎవరవుతుంది, అంటే మ్యూజిక్ డైరెక్టర్ పరంగా వస్తుందంటే, లేకపోతే డైరెక్టర్ మూవీ డైరెక్టర్ పరంగా ఒక మంచి పాట మనకి ఎలా పుడుతుందంటారు? 100% డైరెక్టర్ ఇన్స్పైర్ చేయాలండి. డైరెక్టర్ ఇన్స్పైర్ చేస్తేనే మాలంటే కొంచెం వీ కెన్ లివ్ అప్ ఆ స్టేజ్కి రాగలం. అంతేగాని ఊరినే మాకు వదిలేస్తే, ఇప్పుడు డ్యూయట్స్ అనుకోండి, డ్యూయట్స్కి అక్కర్లా, దానికి సిచ్యువేషన్ ఏమి ఉండవు. ఈ డ్యూయట్ అంతే పాడాలి, లేకపోతే ఒక హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అంటారు, దట్ డజన్ నీడ్ ఎ సిచ్యువేషన్. బట్ ఫిల్మ్స్ లైక్ సాహసం కానీ, లేకపోతే నేను చేసిన సినిమాలో చెప్తాను, సాహసం కానీ, లిటిల్ సోల్జర్స్ కానీ, సింధూరం కానీ, గాయం, ఆల్ దీస్ సాంగ్స్ ఏంటంటే సిచ్యువేషన్ ఓరియంటెడ్. సో ఇక్కడ డైరెక్టర్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి తీరాలి. వాళ్ళు 50% చేస్తే మేము 50%. మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మధ్య కాలంలో చూసుకునే ట్రెండ్, ట్యూన్ పుట్టిన తర్వాత పాట పుడుతుంది. సో లేకపోతే పాటకు అనుగుణంగా ట్యూన్ రాయటం ఓల్డ్ ఫ్యాషన్. సో మీరు ఏ తరహా ఏది పాటిస్తారు? ఇప్పుడు ఎవరైనా సరే ట్యూన్ ఇచ్చిన తర్వాత రాస్తున్నారండి, ఎవరైనా సరే అంటిల్ అదర్వైజ్ ఏదో ఒకటో రెండో సిచ్యువేషన్స్ వస్తే తప్ప. ఐ థింక్ 95% ఇప్పుడు ట్యూన్కి లిరిక్ రాయటమే నాకు తెలిసి. ఇప్పుడు వస్తున్నాయి అన్ని సిచ్యువేషన్ ఓరియంటెడ్, ఎక్కడ ఏం కనపడలేదు నాకు. సో సిచ్యువేషన్ లేనప్పుడు అన్ని డ్యూయట్స్ లేకపోతే సోలోస్ ఇవే కదా. సో మ్యూజిక్ డైరెక్టర్స్ అనేది ఫస్ట్ ట్యూన్స్ ఇచ్చేస్తున్నారు, ఇచ్చేస్తే లిరిక్ రైటర్ రాస్తారు. అంటే మీ నుంచి మంచి పాట రావాలి అంటే మీ మూడ్ని బట్టి ఉంటుందా, లేకపోతే టైంని బట్టి ఉంటుందా? నాకు 2 రోజుల్లో కావాలని డైరెక్టర్ అడిగితే ఇచ్చేస్తారా, లేకపోతే యూ టేక్ సమ్ టైం, ఎలా మీ నుంచి పాట వస్తుంది? అదేం లేదండి, డిపెండ్స్. ఒక్కొక్కసారి ఒక సాంగ్ 10 మినిట్స్లో పుడుతుంది, ఒకసారి 10 రోజులు ఎంత గింజుకున్నా రాకపోవచ్చు. సో టైం రెస్ట్రిక్షన్ ఉండదు, డైరెక్టర్స్ కూడా అలా ఇంపోజ్ చేయరు. బట్ ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, తే వస్తుంది బ్రహ్మాండంగా, ఇమీడియట్ రావచ్చు, కిక్ స్టార్ట్ ఇమీడియట్లీ, లేదంటే టైం పట్టచ్చు. నాది పర్టికులర్ ఆ స్టైల్ అంటే ఏం లేదండి. నేను సింగిల్గా పనిచేస్తాను, నేను సింగిల్గానే పాడతాను మా డైరెక్టర్లకి. నేను నేనుగా లేని లేనుగా ఏమిటో, నువ్వు నువ్వుగా తోచలేదుగా ఏమిటో, సాహసం మూవీ అంటే మీ ఈ సాంగ్స్ ఇవ్వడానికి మీరు ఎంత టైం తీసుకున్నారు? ద సాంగ్స్ హావ్ కమ్ సో వెల్, సూదింగ్గా ఉన్నాయి. సో ఎంత టైం మీకు పట్టింది? నాట్ మచ్ టైం. క్లియర్గా పిక్చరైజేషన్ ఏం చేయబోతున్నాను, ఎలా తీసుకోరాబోతున్నాను విషయంలో క్లీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అతను. సో ఇట్ మేడ్ మై జాబ్ ఈజీర్. సాంగ్స్ ఫాస్ట్గా అయిపోయినాయి, ఫాస్ట్ రికార్డింగ్ అయిపోయినాయి, వీఆర్ డన్ విత్ సాంగ్స్ హార్డ్లీ ఇన్ అబౌట్ 3-4 మంత్స్. అంటే స్టోరీ నరేషన్ దగ్గర నుంచి, నేను ఆయన కూర్చొని డిస్కషన్ దగ్గర నుంచి అన్నీ కలిపొస్తే కంప్లీట్ స్ట్రక్చర్ మొత్తం అంతా 3 మంత్స్లో ప్యాకప్ అయిపోయింది. సాంగ్స్ లొకేషన్ బట్టి కూడా అంటే మీరు మ్యూజిక్ మారుస్తారా, లేకపోతే మీ మ్యూజిక్ని బట్టి వాళ్ళ లొకేషన్ హావ్ ఎన్ ఇంపాక్ట్? విజువల్ మా డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా ఆయన లొకేషన్ సంగతి కూడా మాకు చెప్తాడు, ఇక్కడ తీయబోతున్నాను, ఈ బ్యాక్డ్రాప్ తీయబోతున్నాను అన్నప్పుడే మాకు వీల్ హ్యావ్. సో వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఎలా తీసుకురావాలి అనేది కొంచెం ఐడియా ఉంటుంది ఆటోమేటిక్గా. మామూలుగా కథ రచయితల్ని అడిగితే కథ రాయడానికి కొండల్లోకి, కోనల్లోకి, లేకపోతే చెట్లలోకి, అడవుల్లోకి వెళ్తానంటారు. మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా మీ అంటే మీ స్టైల్ చెప్పండి, మీకు మంచి మ్యూజిక్ రావాలంటే వేర్ డు యు గో? ఐ హ్యావ్ నా బెడ్రూమ్ వెనకాల ఒక పెద్ద సిట్అవుట్ ఉందండి, వాక్వే లాగా, అక్కడ నడిస్తే చాలు. ఇక సాహసం పాటలు ఒక 4-5 ఉన్నాయి టోటల్గా. పాటలు సింగర్స్ చూస్తే చాలా అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, అంటే ఈజ్ దట్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్, లేకపోతే మీ సెలెక్షన్ ఎలా జరిగింది? సింగర్స్ అంటే నాకు, నేను చాలా కాలం తర్వాత మ్యూజిక్ చేస్తున్నాను ఫస్ట్, నాకు హైదరాబాద్ సింగర్స్ పెద్దగా పేర్లు తెలియదు, అలవాట్లేదండి.
సో ఐ డోంట్ నో ఎవరు పాడుతున్నారు ఏ పాట పాడారు అనేది నాకు నో ఐడియా. ఎవరు అడిగినా ఇదే బహుశా వాళ్ళు పాడారేమో వీళ్ళు పాడారేమో అని అడుగుతారు. చెప్తుంటే ఆ కన్ఫ్యూషన్ ఎందుకు రా బాబు అని. దీస్ సింగర్స్ ఆర్ ఇన్ మెడ్రాస్. ఇప్పుడు ఆ సినిమాలో షర్మిలా పాడింది, ప్రియా హిమేష్, రంజిత్, కారుణ్య పాడాడు. ఇక్కడ బేసిక్లీ ఐఎమ్ టోటలీ జీరో. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నారు మన సింగర్స్ కారుణ్య కానీ, దీపు కానీ, దెన్ దర్స్ అ గర్ల్ హూమ్ ఐ నో కాల్డ్ సాహితి. గీతామధురి ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి నోస్, గీతామధురుడు పాడింది ఆ సాంగ్. సో ఐ హ్యాడ్ టు గో ఫర్ మెడ్రాస్ సింగర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. తెలీదు కాబట్టి వీళ్ళెవరు తెలియదు నాకు. అక్కడ కొన్ని వింటున్నాను, చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను కాబట్టి. సో దే ఆర్ నాట్ న్యూ, దే ఆర్ వెరీ ఫేమస్ ఇన్ తమిళ్. నిజమౌనే నిజమౌనే